మధ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకే కేసీఆర్ 16కు 16 సీట్ల పాట పాడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయన్నారు. తెలంగాణలో రాహుల్ పర్యటన కాంగ్రెస్ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందంటున్న ఉత్తమ్తో మా నల్గొండ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఇప్పటికే అటు అధికార టీఆర్ఎస్ అదేవిధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారం ముమ్మరమవుతున్న కొద్దీ ఈ మాటల తూటాల యొక్క వేడి పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నల్గొండ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మన వద్ద ఉన్నారు. సార్, చెప్పండి, ఓవరాల్గా ఈ ఎన్నికల్లో ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి స్పందన, ఏ రకమైన స్పందన వ్యక్తమవుతుంది? మహేందర్, నువ్వే చూస్తున్నావు కదా, ఇది ఒక చిన్న మండల కేంద్రం. ఎంత పెద్ద స్థాయిలో జనం వచ్చారు, ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు, ఎంత పాజిటివ్ రెస్పాన్స్ ఉందో మా ప్రచారానికి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, టీఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడించడానికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సంకేతం. ఈవీఎంల ట్యాంపరింగో మరొకటో, మొన్న అసెంబ్లీలో గెలిచిన టీఆర్ఎస్ రిజల్ట్స్ ఈసారి మాత్రం పునరావృతం కావు. కాంగ్రెస్ పార్టీ విల్ బౌన్స్ బ్యాక్. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. సార్, అదేవిధంగా రాష్ట్రంలో 16కు 16 సీట్లు టీఆర్ఎస్ గెలవబోతుంది, నల్గొండలో ఉత్తమ్ కూడా ఓడిపోబోతున్నారని చెప్పేసి రీసెంట్గా కేసీఆర్ మిర్రలో సందర్భంలో వ్యాఖ్యానించారు, దీన్ని ఎట్లా చూస్తారు? అరే, వారు ఆ కోరికలు పెట్టుకోవడం తప్పులేదు, కానీ ప్రజల్లో రెస్పాన్స్ అది కాదు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ సగం కూడా గెలవదు. తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నేను 2014లో ఈ స్థానాన్ని మేము 193,000 చేత గెలిచినాము. ఈసారి 2 లక్షల మెజారిటీ పై చిలుకతో గెలవబోతున్నాం. అదేవిధంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ నల్గొండ నుంచి బరిలో దిగినా సరే టీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థి తీసుకొచ్చి ఇక్కడ ప్రయోగం చేస్తా ఉంది, అయినా సరే తమదే గెలుపని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు. అట్లా కొత్త అభ్యర్థితో మీ పోటీ ఎలా ఉండబోతున్నారు? చూడండి బ్రదర్, తెలంగాణ ప్రజలకు తెలవాలి, నల్గొండ ఎంపీ పోటీ భారతదేశాని కోసం యుద్ధం చేసిన సైనికుడు. 5 సార్లు ఎమ్మెల్యే, మాజీ కేబినెట్ మంత్రి ఒక సైడ్ ఉంటే, మరొక సైడు ఒక ల్యాండ్ గ్రాబరు, ఒక భూ కబ్జా కోరు, దొంగ భూముల వ్యాపారి. పీపుల్ ఆర్ క్లియర్, తప్పనిసరిగా నాకే మ్యాసివ్ మ్యాండేట్ ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అంటే, మీకు అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల అయిపోయాయి, వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు ఒక మెజార్టీ ఇచ్చారు, కానీ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సరికి ఫలితాలు ఎట్లా ఉండబోతాయి, ఎన్ని స్థానాలు గెలవచ్చు మీరు అంచనా ఉంది? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానంలో గెలవబోతుందని చెప్పి మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ టూర్ రాష్ట్రంలో ఉన్నది కదా, దాన్ని ఎట్లా కొనసాగనుంది ఏంటి? తెలంగాణలో ఎన్నికల ప్రచారం భాగంగా మా ప్రియతమ నాయకులు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు 1 ఏప్రిల్ 11 గంటలకి జైరాబాదు, 1 గంటకి వనపర్తి, 3 గంటలకి హుజూర్ నగర్లో ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. దాంతో తెలంగాణలో మంచి ఊపు వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. మొత్తంగా అయితే ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానం గెలవబోతుంది, అదేవిధంగా నల్గొండలో తన విజయం దాదాపు 2 లక్షల పైగా మెజార్టీతో గెలవబోతుందని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా రాహుల్ గాంధీ సభల ద్వారా మరింత ఊపు కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పేసి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. నల్గొండ నుంచి మల్లికార్జున్తో మహేందర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.